టర్కీ సిరియాలో భారీ భూకంపం అనంతరం భారత్ లో కూడా భూకంపాలు సంభవించే ముప్పు ఉందని నిపుణులు అంచనా వేశారు. ఇప్పుడు అవి నిజ రూపం దాల్చుతున్నాయి. దేశంలో వరుస భూకంపాలు నమోదవుతున్నాయి. ఈ నెల 11న గుజరాత్, 12న అస్సాంలో భూప్రకంపనలు రాగా ఇవాళ ఉదయం సిక్కింలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత నమోదైంది. ఈశాన్య రాష్ట్రం సిక్కింలోని యుక్సోమ్ ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు జాతీయ భూ విజ్ఞాన కేంద్రం తెలిపింది. ఉదయం 4:15 సమయంలో భూకంపం వచ్చినట్లు పేర్కొంది.